లావణ్య అయితే మాత్రం పెళ్ళయింది అంటుంది, అలాగే వాళ్ళందరికీ తెలుసు అంటుంది, కానీ ప్రూఫ్స్ విషయంలోకి వస్తే ఇవి సరిపోతాయా, ఇవి సపోర్టింగ్గా ఉంటాయా? అంటే అదర్ యాక్టర్స్తో దిగిన ఫోటోలు కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి అవి సపోర్ట్గా సరిపోతాయా? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నాట్ ఓన్లీ లైస్ ఆన్ ది డిఫాక్టో కంప్లైనెంట్ బట్ ఆల్సో లైస్ ఆన్ ది అక్యూజ్డ్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మాకు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంత ఉన్నదో, ఇది కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్నటువంటి అక్యూజ్డ్ మీద కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి యాక్టర్స్ అందరికీ కూడా త్రూ కోర్ట్ నోటీస్ పంపిస్తాం, వాళ్ళ ఎవిడెన్సెస్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకు. ఈ పిల్లకి న్యాయం జరగాలి సార్. ఎవిడెంట్ గా ప్రముఖమైన హీరోలు అందరూ కూడా వరుణ్ సందేశ్ గారి నుంచి, నిఖిల్ గారి నుంచి, ఇంకా చాలా మంది ఈ అమ్మాయిని భార్యగా అబ్బాయి ఇంట్లో చూసామని చెప్పిన తర్వాత ఇవాళ అతను ఒప్పుకుంటున్నాడు బహిరంగంగా. అతను ప్రైమా ఫేస్ అగ్రీ చేశాడు, అవును నేను సహజంలో చేశాను, కానీ ఇగో ఈ అమ్మాయికి సంబంధించి ఈ రకమైనటువంటి ఎలిగేషన్ ఉన్నాయి కదా వదిలేశాను. ఇదేంటండి, భర్త తాగుబోతు అవుతాడు, భర్త తిరుగుబోతు అవుతాడు, భార్య పదేళ్ళ తర్వాత వదిలేస్తే సమాజం ఒప్పుకుంటుందా? అంటే అతను ఏమంటున్నాడు, ఎలిగేషన్ ఉంది, అది ప్రూవ్ అయిందో తెలియదు, డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్ళింది కాబట్టి వదిలేస్తున్నా. ఏమో నువ్వే పెట్టించావు డ్రగ్స్ కేసు, ఎవరు తెలుసు? వాస్తవాలు ఇంకా మీడియా తీసుకురావాలి, బాబోటోలం బయట తీసుకురావాలి. అన్యాయంగా ఈ పిల్లల్ని అరెస్ట్ చేసి చాలా చిన్న క్వాంటిటీకి సంబంధించి 40-45 రోజులు డిటైన్ చేశారంటే ఎంత పెద్ద పెద్ద మనుషులు దీని వెనకాతలు పనిచేస్తా ఉన్నారు. అలాగే మస్తాన్ విషయం, మస్తాన్కి సంబంధించిన రిలేషన్షిప్ లో ఉంది అనే అంశాన్ని కూడా తన అక్కడ ప్రస్తావిస్తున్నాడు, కాబట్టి ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు కేసు మీద? సార్ అసలు మస్తాన్ అనేటువంటి వ్యక్తితో రిలేషన్షిప్ అనేటువంటిది రాజ్ తరుణ్ హీరో మాల్వి మల్హోత్రాకి సంబంధించినటువంటి ఆధారాలు బయటకు వచ్చినట్లని తప్పుదోవ పట్టించడానికి, నా క్లయింట్ క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి, అంటే సామాన్యుల దృష్టిలో ప్రజల దృష్టిలో ఈ అమ్మాయిని అబ్యూజర్ గా, ఈ అమ్మాయి క్యారెక్టర్ ని కొంచెం చీప్ చేసేటువంటి ఒక అమానవీయమైనటువంటి ఒక ఇన్హ్యూమన్ చర్యకి హీరో రాజ్ తరుణ్ పాల్పడ్డాడు. అలాగే ఇక్కడ పోలీస్ కంప్లైంట్ సంబంధించి, ఎందుకంటే రిజిస్టర్ కావడానికి తాత్సారం అవుతుందా, లేట్ అవుతుందా, ఏం జరుగుతుంది సార్? ఈ రోజు ఆధారాలతో సహా మేము సెగ్రిగేట్ చేసుకుని రేపు ఉదయం వెళ్తాం. రేపు ఉదయం కూడా పోలీస్ వారు మా దగ్గర ఉన్న ఆధారాలు, వాళ్ళు ఇచ్చిన నోటీస్ కి రిప్లై కి అనుగుణంగా వ్యవహరించకపోతే ఇదే తెలంగాణ హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా సూపర్నంట్ ఆఫ్ పోలీస్ ని పార్టీగా చేస్తూ, హోమ్ డిపార్ట్మెంట్ ని పార్టీగా చేస్తూ ఈ అమ్మాయికి కేసు ఎందుకు నమోదు అవుతాడు చూస్తాం. ఇన్ని ఆధారాలు ఉండగా ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ థ్రెటన్ చేస్తున్నటువంటి హీరోయిన్ మాల్వి మల్హోత్రా నేరుగా నీ అంతు చూస్తానని చెప్పినటువంటి ఆధారాలు ఉండగా ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసును పరిగణలో తీసుకోరా? ఎందుకు మాల్వి మల్హోత్రా ఇందులో ఆ అమ్మాయి ఎందుకు అక్యూజ్డ్ అవ్వదో, ఎందుకు తరుణ్ అక్యూజ్డ్ అవ్వడో ఖచ్చితంగా కోర్టులో తేల్చుకుంటాం. దాంట్లో ప్రాబ్లం ఏముందండి? ఈ అమ్మాయి దగ్గర 1 TB హార్డ్ డిస్క్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, ఈ అమ్మాయి దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అండ్ షీ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు లైమ్ లైట్, ఫేమ్ కోసం ఈ అమ్మాయి పోరాడట్లా, తన జీవితం ఏంటో అర్థం కాని క్రాస్ రోడ్స్ లో తన బతుకు పోరాటం తను చేస్తాం. కానీ ఐ అడ్రస్ దిస్ ఇష్యూ విత్ సిన్సియర్ హార్ట్ ఆఫ్టర్ పర్సూయింగ్ ఆల్ ద రికార్డ్స్. బట్ మాల్వి మాల్వి మల్హోత్రా చెబుతోంది ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, అంతా ఫేక్ అని చెప్తోంది. సో ఇవి షీ హావ్ ఆల్ రైట్స్ టు అప్రోచ్ హర్ లీగల్ కౌన్సిల్, షీ హావ్ ఆల్ రైట్స్ టు కమ్ టు ద హానరబుల్ కోర్ట్ టు ఎక్స్ప్లెయిన్ హర్ సైడ్ ఆఫ్ కన్సర్న్. ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఇవి ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ప్రివోలియస్ ఇన్ నేచర్ అని ఆవిడ నమ్మితే వాళ్ళ లాయర్ వచ్చి కోర్టులో మాట్లాడమండి సార్. మీడియా ముందుకు వచ్చి అన్ని ఫాల్స్ అంటే సరిపోదుగా? బాధితురాలు ఎంతో నమ్మకం పెట్టుకుని 10 సంవత్సరాలు తల్లిదండ్రులు వద్దనుకుని తినే జీవితం వరకు బతికిన అమ్మాయిని ఇవాళ నడి రోడ్డు మీద ఇద్దరు సినీ తారలు వాళ్ళ వ్యక్తిగతమైన స్వలాభం కోసం నుంచో పెడితే చట్టం ఏమి ఏ రకంగానూ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు. రైట్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఒకవేళ ఇది కనుక ప్రూవ్ అయితే, ఈ కేసు కనుక సంబంధించి ప్రూవ్ అయితే ఎటువంటి సెక్షన్స్ కింద రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్? ఇది ప్రీవియస్ గా బిఎన్ఎస్ కి ముందు భారతీయ న్యాయ సంహితకు ముందు జూలై 1 జరిగిన అఫెన్స్ కాబట్టి కొత్తగా వచ్చిన సర్క్యులర్ ప్రకారం పాత సెక్షన్లే 420, 506 లాంటి తదితర సెక్షన్లు పెట్టినప్పటికీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ కోర్టు కనుక బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ పరిగణలో తీసుకుంటే మారిన సవరణైనటువంటి కొత్త చట్టాలు అమ్మాయిని పెళ్లి పేరిట అమ్మాయిని మోసం చేసి సాధ్యం చేసి ఆ అమ్మాయిని గనక ఇలా రోడ్డు మీద నుంచోబెడితే గనక కొత్త చట్టాలు పరిగణనలో తీసుకుంటే 10 సంవత్సరాలు కఠిన కారాగారి శిక్ష, అతనికి అతని ప్రోద్బలం చూపించినందుకు 3 సంవత్సరాల పైచిలుకు కూడా, మాల్వి మల్హోత్రాకు కూడా ప్రోద్బలం ఉంది అని నిరూపించబడితే పడేటువంటి అవకాశం ఉంది. రైట్.
రైట్ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మొత్తంగా అయితే మాత్రం రాజ్ తరుణ్ అలాగే లావణ్య విషయంలో మాత్రం ఇంకా డిస్కషన్స్ డిబేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మాల్వీ మల్హోత్రా, ఈ మాల్వీ మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు జరుగుతామని కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ ఫేక్ న్యూస్ అంటూ కూడా చెబుతున్న ఆ సిచ్యువేషన్ చూసాం. లావణ్యకు సంబంధించి 11 ఏళ్ళు తనతో పాటు ఉంది కాబట్టి తనకు న్యాయం జరుగుతున్నట్టు కూడా ఇన్ఫ్యాక్ట్ లావణ్య తరపున ఇన్ఫ్యాక్ట్ ఈ కేసును చూస్తున్న కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాం. సో మొత్తంగా ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుందనే చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ లాస్ట్ ఇయర్కి సంబంధించి ఆగస్టు సెప్టెంబర్లో ఈ కాన్వర్సేషన్ జరిగిందనేది ఇక్కడ ఇన్ఫాక్ట్ కాన్వర్సేషన్లో మనకి వినిపిస్తున్న మాట. ఎయిర్ హోస్టర్స్ ట్రైనింగ్ కోసం సింగపూర్ వెళ్ళాలంటే కూడా లావణ్య చెప్తున్న సందర్భాన్ని చూసాం. అయితే ఇక్కడ మాల్వీ మల్హోత్రా కనిగండి క్రిమినల్ మెంటాలిటీ అంటూ కూడా లావణ్య చెప్తున్న సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ అనిపిస్తున్న మాట ఏంటంటే మే పదకొండున ఏం జరిగింది, లావణ్య చెబుతోంది మాత్రం ఆ వీడియో ప్రకారం లావణ్య ఏం చెబుతోందంటే ఆ మే 11 కోయంబత్తూర్కి సంబంధించి అక్కడ చెన్నైలోని ఒక హోటల్లో తన బర్త్డే వేడుకలు జరిగాయి. అక్కడ మాల్వీ మల్హోత్రా ఉంది, ఆ ఫొటోస్ కూడా మాల్వీ మల్హోత్రా అక్కడ దిగిందే అంటూ కూడా తను చెప్తున్న సందర్భం. కానీ అదే కాన్వర్సేషన్లో అంటే కాస్త తన కాన్వర్సేషన్ ప్రకారం చూసుకుంటే మాల్వీ మల్హోత్రా అక్కడ లేదు అనేది మాల్వీ మల్హోత్రా చెప్తుంది. అక్కడ వెళ్ళలేదు, అక్కడ నాకు సంబంధం లేదు అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో లావణ్య ఏం చేయబోతోంది? లావణ్య తన మనతో పాటు స్టూడియోలో కంటిన్యూ అవుతున్నారు. లావణ్య ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ దిలీప్ శంకర వర్షన్ కూడా మీరు చూశారు. సో ఏంటి మీ ఇప్పుడు నెక్స్ట్ మీ అడుగులు ఏంటి? ఎందుకంటే ఇంత ఇష్యూ జరిగిన తర్వాత రాజ్ మీ దగ్గరకు వస్తారనుకుంటున్నారా మీరు? మరి నాకు న్యాయం అయితే ఇంకా నేను చెప్తున్నాను కదా సార్, నాకు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఒకసారి మీరు లైన్లో ఉండండి, ఇదే అంశానికి సంబంధించి కళ్యాణ్ దిలీప్ శంకర కూడా లైన్లో జాయిన్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ దిలీప్ శంకర గారు నమస్తే, వినిపిస్తుందండి ఆ మాట? వినబడుతున్నాను, చెప్పండి. రైట్, ఇక్కడ లావణ్య ఉన్నారు, లావణ్యతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. ఎస్ కళ్యాణ్ గారు, లావణ్య మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? క్వశ్చన్స్ ఏం లేవండి, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ పాప దగ్గర ఉన్నది, ఆ అమ్మాయి వైపు న్యాయం ఉన్నది, 11 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి అక్కడ ఉన్నది, అతనితో ఉన్నది, జీవితాన్ని కాంక్షించింది, ఊహించుకుంది. చాలా చిన్న వయసులో ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చేటువంటి స్టేజ్ లో తినే ఒక ఆధారమై అప్పటికి ఏమీ కానీ అనామకుడిలో ఉన్నటువంటి యాక్టర్ ఆర్ హీరో ఆర్ లీడ్ రోల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజ్ తరుణ్ కి అన్నం పెట్టినటువంటి ఒక మంచి మనసు కలిగిన అమ్మాయి, అది మీరు నేను చెప్పట్లా. అతను అంతరాత్రనే చెప్పాడు, బిగినింగ్ డేస్ లో నాకు చాలా సపోర్ట్ చేస్తుందని. బిగినింగ్ కాదు, కొన్ని సంవత్సరాల పాటు కూడా ఈ అమ్మాయి చిన్న చిన్న వాటి పనులు చేసుకుంటూ ఇంట్లోంచి డబ్బులు తెచ్చుకుని ఇతను నా వ్యక్తి, నన్ను ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మి ఆ అమ్మాయి అన్ని రకాలుగా అతను వెనబడి నిలబడితే ఈ రోజు స్టార్ డమ్ వచ్చి హీరోయిన్లతో పరిచయాలు పెరిగి హీరోయిన్లతో సహజీవనం చేసేటువంటి దౌర్భాగ్యం సంస్కృతిలోకి వెళ్ళి 7 అడుగులు నడిచినటువంటి అమ్మాయి గుళ్ళో తాళి కట్టాడో పళ్ళో తాళి కట్టాడో తాళికి సంబంధించిన క్రతువులు జరగకపోయినా అతని ఇంటెన్షన్ ఇతను ఈవెన్ నమ్మించడమే కదా. అతని ఇంటెన్షన్ నేను నీకు సెక్యూరిటీ ఇస్తాను భర్తగా కాబట్టి నన్ను నమ్మొచ్చనే కదా. సో ఆ మాలోఫైడ్ ఇంటెన్షన్ తో ఈ అమ్మాయిని ఇక్కడ దాకా నడిపించి ఈ అమ్మాయి జీవితాన్ని ఇలా చేసి. సో ఇప్పుడు మీరు కేసును చూపిస్తున్నారు కాబట్టి లావణ్యకు సంబంధించిన సజెషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే కేసు ఇక్కడి వరకు వచ్చింది, ఇన్ఫాక్ట్ తన మాటల్లో కూడా అర్థమవుతుంది తనకి థ్రెట్ ఉందంటూ కూడా. ఆ అమ్మాయి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి, అందరం కూడా అమ్మాయికి భరోసాగా నిలబడతాం. ఇది ఖచ్చితంగా సినిమా గ్లామర్ వేడిలో పడి జీవితాలు పాడు చేసుకున్నటువంటి యువతులకి ఈ కేసు ఒక కన్నివిప్పు కావాలా? ఖచ్చితంగా ఇటువంటి మానిపులేటివ్ విధానాల్లోకి ఇది 6 నెలల్లో సంవత్సరం పాటు ఈఎంఐ ఇండస్ట్రీలో ఉండి అతని ఇండస్ట్రీలో ఉండి వీళ్ళిద్దరూ కాన్సెన్షువల్ గా తిరిగినటువంటి ఎఫ్ఐఆర్ కాదు, ఇది ఖచ్చితంగా మానిపులేషనే. ఈ అమ్మాయి భయపడక్కల్లా. లావణ్య, వీఆర్ ఆల్ దేర్ విత్ యు అమ్మా, మీ ప్రూఫ్స్ అన్ని కూడా పర్స్యూ చేసినాం. ఈ కేసు లాస్ట్ స్టేజ్ వరకు అవుట్ ఆఫ్ ఆల్ ఆర్డ్స్ అండ్ క్రిటిసిజం ఎలాంటిది ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా నీ వెంబడుంటాం. వీఆర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్, నేను కానీ నా టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ కానీ అందరం ఖచ్చితంగా నీకు తోడుకోవాలి. సో తను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది, ఎటువంటి అంశాలు మీతో ప్రస్తావించింది, ఎటువంటి కీలక అంశాలు మీ దృష్టికి వచ్చా, ఎందుకు మీకు కేసు తీసుకోవాలనిపించింది అప్పుడు? మొన్న నేను న్యూఢిల్లీలో ఉన్నప్పుడు కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్, అంటే మా సుప్రీంకోర్టు మొన్నే తెరిచారండి, జూలై 6 తారీఖు నేను వస్తున్నటువంటి టైంలో నాకు 5వ తారీఖు కంప్లీట్ అయింది. నేను వస్తున్నప్పుడు నిన్న లేదా మొన్న నిన్న నైట్ అనుకుండా యుఎస్ నుంచి ఒక పర్సన్ ద్వారా నాకు కాల్ చేశారు, ఈవిడి యుఎస్ లో ఉన్న పవన్ అనే అతని ద్వారా నాకు కాల్ చేసి
సార్ ఇట్లా ఒక ఇష్యూ ఉన్నది, మీరు లాస్ట్ టైం యుఎస్ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలిశాను, చాలా ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి, ముందవన్నీ మీకు పంపిస్తాం, అవి చూసి మీకు నిజం ఉన్నది అంటే ఈ అమ్మాయి తరఫున కేసు తీసుకోండి అన్నారు. ఆ తర్వాత 45 మినిట్స్ ఆ అమ్మాయితో నేను ఫోన్ కాల్లో కాన్ఫరెన్స్ లో మాట్లాడా. నేను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలు, తనకున్నటువంటి పెయిన్, తనకున్నటువంటి థ్రెట్, రాజ్ తరణ్ కున్నటువంటి పొలిటికల్ అండ్ పబ్లిక్ హై హ్యాండెడ్నెస్, సొసైటీలో పెద్దోళ్లతో పరిచయాలతో ఈ అమ్మాయిని ఎలా సప్రెస్ చేయాలనుకుంటున్నారు. 6 నెలల క్రితం నుంచే ఈ అమ్మాయిని ఫేక్ కేసులో, ఫాల్స్ కేసుల్లో ఇంప్లికేట్ చేయడానికి ఎలాంటి పెద్ద పెద్ద తలకాయలు కదిలిని ఈ అమ్మాయిని రైల్వే స్టేషన్ కా నుంచో పబ్లిక్ ప్లేస్ నుంచో కూడా ఫోర్స్ఫుల్ గా డిటైన్ చేసి ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయని 40-45 రోజుల పాటు ఈ అమ్మాయికి బెయిల్ నిరాకరించినట్టుగా చేశారు అనేటువంటి విషయాలు చూసినప్పుడు నిజంగా బాధ. అంటే కళ్యాణ్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, అంటే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి డ్రగ్స్ కేసు కూడా టచ్ అయ్యే అవకాశం ఉందా? అంటే దాని వెనకాల ఎవరున్నారు కూడా తీగలాగే అవకాశం ఉంటుందా? 100% ఆల్రెడీ మా టీం ద్వారా మేము మా ఇన్వెస్టిగేషన్ మేము మొదలు పెట్టుకున్నాం అండి. ఎంత పెద్ద ఆఫీసర్ ఉన్నా ఈ పిల్ల తప్పు లేకుండా కేవలం పొలిటికల్ ప్రెషర్ తోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దల ప్రెషర్ తోనో ఈ అమ్మాయిని అన్యాయం ఇరికిచ్చారు అంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యులైన వ్యక్తులు ఓచర లెక్క పెట్టి తీరుతారు. ఇందులో ఏ విధమైనటువంటి సంశయం అవసరం. ఈ పిల్ల ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం, తన దగ్గర ఉన్న వివరాల ప్రకారం అమ్మాయి దగ్గర సీజ్ చేసిన క్వాంటిటీ ఏంటి, పోలీస్ స్టేషన్ ఛార్జ్ షీట్ ఏంటి, వాళ్ళు పెట్టిన డీటెయిల్స్ ఏంటి, అన్ని కూడా బయటికి తీసుకొస్తాం. అంటే నింద తేలిక సార్, నింద కొట్టుకచ్చి మొక్క మీద వేసేస్తే ఈ సోషల్ మీడియా జమానాలో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకునే లోపల ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ఆ అమ్మాయి మీద కథనాలు రాసుకుంటా ఉన్నారు. నువ్వు డ్రగ్ అబ్యూజ్ అంటున్నారు, నువ్వు డ్రగ్ పెడలర్ అంటున్నారు, ఏ మెడికల్ రిపోర్ట్ చూసి మాట్లాడుతుంది, ఏ మెడికల్ రిపోర్ట్స్ పోలీసు వాళ్ళు ఫైల్ చేశారని మాట్లాడుతుంది, ఈ అమ్మాయి గురించి ఏం తెలిసినా మాట్లాడతారు. ఇందులో కాంట్రడిక్షన్ చూడండి, పోలీసు వాళ్ళు ఏమో ఈ అమ్మాయి డ్రగ్స్ అమ్ముతుందని చెప్పి కేసు కడతారు, రాజ్ తరుణ్ ఏమో నిన్న మీడియా ముందుకు వచ్చి ఈ అమ్మాయి డ్రగ్ అబ్యూజర్, నా రూమ్కి తెచ్చుకునే ఫ్రెండ్స్ తో పాటు డ్రగ్ యూజ్ చేసిందని చెప్తా ఉంటాడు. మరి అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు బాధ్యత అయితే పౌరుడివి, సినిమాలో హీరోవి, ఈ అమ్మాయి డ్రగ్ యూజ్ చేస్తుంటే నువ్వు వీడియో తీసి పోలీసులకు కంప్లైంట్ చేయలేకపోయావా? అంటే మీ రూమ్ లో ఈ డ్రగ్స్ కి సంబంధించి ఏమైనా జరిగింది? లేదండి, లేదు. అంటే నేను ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను 40 సెకండ్స్.